హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట, చాలా ఈజీ ప్రాసెస్ అనేది. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఎర్ర గోంగూర తీసుకున్నానండి, 2 కట్టలు మీడియం సైజు. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను అన్నమాట. ఇది ఎర్ర గోంగూర కాబట్టి చాలా ఎక్కువ కారం పడుతుందండి. నేను ఒక 10 తీసుకున్నాను పచ్చిమిర్చి, మీకు మీ రుచికి తగినంత తీసుకోండి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను, ఒక 2 రెమ్మలు. నేను ఇలానే చేసుకుంటానండి, ఇది నా స్టైల్లో నేను ఇలానే చేసుకుంటానన్నమాట, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి తగినంత సాల్ట్ అండి. ఈ గోంగూరకి ఏంటంటే సాల్ట్ ఎక్కువనే పడుతుంది కొద్దిగా, అలాగే మిర్చి కూడా ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను, ఒక 1 ఆనియన్ తీసుకున్నాను నేను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు. అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకొని కడిగి బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేస్తున్నాను. అది అలా కలపరాదు కాబట్టి మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి, తర్వాత దగ్గర వస్తుంది అన్నమాట అంతా. ఇప్పుడు కలుపుకున్నాము, ఇలా దగ్గరకు అవుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకుందాము. మళ్ళీ కొద్దిసేపు మగ్గనిద్దాము. మగ్గిందండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకున్నాము. ఇలా మగ్గనివ్వాలి మొత్తం పూర్తిగా. ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ అయిందండి. ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా పడుతుంటే మీరు వేసుకోవచ్చు. నాకైతే పట్టింది. నేను మళ్ళీ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను, మీకు ఇందులో చూపించలేదు. ఇంతేనండి కర్రీ రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది.